చాటాలు మాత్రమే కాదు తాతల నాటి కులవృత్తులను కూడా ఆదరించినప్పుడే సమాజం బాగుపడుతది అనే మాట పెద్దలు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎప్పుడూ చెప్తా ఉంటారు. ఆయన స్వయంగా దుబ్బాకలో చదువుకున్న వ్యక్తి, ఒక పద్మశాలి సోదరుడి ఇంట్లో ఉండి అక్కడే చదువుకున్న వ్యక్తి కేసీఆర్ గారు. కాబట్టి మగ్గమేందో, మగ్గం చుట్టూ అల్లుకున్న జీవితం ఏందో బహుశా కేసీఆర్ గారికి తెలిసినంతగా గతంలో పనిచేసిన ఏ ముఖ్యమంత్రి కూడా తెలియదు అంటే అది అతిశయోక్తి కాదు. అందుకే వారి ఆధ్వర్యంలో చాలా కొత్త కార్యక్రమాలు తీసుకొచ్చినాం. అందులో ముఖ్యమైనవి నేతన్నలకు 50% సబ్సిడీ ఇస్తూ నూలు రసాయనాలను తీసుకొచ్చిన చేనేత మిత్ర అనే కార్యక్రమం, అదేవిధంగా మీకోసం తీసుకొచ్చిన నేతన్నకు చేయూత అనే కార్యక్రమం, పొదుపు కార్యక్రమం, సేవింగ్స్ కార్యక్రమం, దాంతో పాటు ఇంకా చాలా కార్యక్రమాలు తీసుకొచ్చినాం. ఈ రకంగా ఈరోజు 9 ముఖ్యమైన కార్యక్రమాలు, నేతన్న హెల్త్ కార్డుతో పాటు, తెలంగాణ చేనేత మగ్గంతో పాటు, సరళీకృతం చేసిన బీమా సౌకర్యంతో పాటు చేనేత మ్యూజియము, కన్వెన్షన్ సెంటరు, ఎక్స్పో, పోచంపల్లి హ్యాండ్లూమ్ పార్క్ ను కొనుగోలు చేయడం, కొత్తగా ఐడెంటిటీ కార్డులు ఇవ్వడం, బీమా సౌకర్యాన్ని విస్తరించడం, ఇవన్నీ కార్యక్రమాలు కూడా తీసుకుని ముందుకు పోతా ఉన్నాం. ఎవరైతే మీకు మీ కష్టకాలంలో అండగా ఉన్నారో వారిని తప్పకుండా ఆదరించండి, ప్రోత్సహించండి, తప్పకుండా భవిష్యత్తులో కూడా మీకు మీతో ప్రభుత్వం వెన్నంటి నడుస్తుందని చెప్పి విజ్ఞప్తి చేస్తూ జై చేనేత, జై చేనేత, జై తెలంగాణ.